హాయ్ వాస్, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఓయూ ప్రొఫెసర్ బాలకృష్ణ గారు. సార్ నమస్తే. సార్ సార్ గత వారం రోజుల నుంచి హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలు ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అంటే హైదరాబాద్ గురించి ఎక్కువ మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే, గతంలో 100 డేస్ బ్యాక్ మూసీ నది అంటే ఇలాంటి వరదలే వచ్చి మూసీ నదిలో ఫ్లూ రావడం వల్ల కొన్ని వేల మంది చనిపోయారు. కానీ ఈరోజు అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు హైదరాబాద్ చాలా విశ్వనగరంగా అభివృద్ధి చెందింది. బట్ ఈ కాంక్రీట్ భవనాలు అన్నీ పెరిగిపోవడం వల్ల, అంటే రోడ్స్ కూడా సిమెంట్ రోడ్స్ వేయడం వల్ల ఈ వాటర్ ఫ్లో అనేది ఎడిపోతుందో కూడా అర్థం కావట్లేదు. చాలా చోట్ల ఏంటంటే మనకి చెరువులు కూడా ఆక్రమించుకోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి వాస్తవంగా. అలాంటి గతంలో వచ్చిన వరదలు కన్నా ఇప్పటికైనా వస్తే హైదరాబాద్ పరిస్థితి ఏంటంటారు? మీ ప్రశ్న చాలా చక్కగా ఉంది, చాలా ఆసక్తిగా ఉంది. ప్రశ్న చాలా క్లుప్తంగా సూటిగా వేశారు, కానీ దీని జవాబు చాలా సంక్లిష్టమైంది. దీనికి చాలా చరిత్రాత్మకమైన నేపథ్యం ఉంది. ఒక క్షణంలోనో ఒక నిమిషంలో చెప్పే జవాబు కాదు. ఒకసారి మనం చారిత్రకర పుటలోకి వెళ్లాల్సి వస్తుంది. ఈ హైదరాబాద్ నగరము నాంది ఎప్పుడు అంటే, ఆ రోజు గోల్కొండలో నగరం ఉన్నప్పుడు ఆ గోల్కొండలో కోటలో ఉన్న ప్రజలకు అది చాలా కంజెస్టెడ్గా ఇరుకుగా ఉండడం వల్ల ఆ రోజు ఆ ప్రభువులు ఇది మనము కొత్త హైదరాబాద్ నగరం కావాలనే కోరికతో ఈరోజు మనం ఎక్కడైతే చార్మినార్ చూస్తున్నామో, నిజంగా చెప్పాలంటే చార్మినార్ని హైదరాబాద్ నగరానికి శంకుస్థాపనగా చెప్పవచ్చు. 1591లో ఆ రోజు శంకుస్థాపనగా హైదరాబాద్ అక్కడి నుంచి మొదలైంది. ఆ నగరం హైదరాబాద్ నగరం యొక్క స్థాపన చార్మినార్తో ఆ నలువైపులా పెరుగుతూ వచ్చింది. ఇది 1591లో ఏర్పాటు చేయబడ్డ నగరంలో అది కేవలం అప్పుడు 40,000 మందిని ఉద్దేశించి, 40,000 మంది ప్రజలు ఉంటారనే ఆశతో ఆకాంక్షతో అప్పుడు ఆ నిజాం ప్రభువులు స్థాపించిన ఆ నగరం, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇప్పటికీ అక్కడ కొనసాగుతూ వస్తూ ఉన్నది. కాలానుగుణంగా అవసరానికి కొంచెం మార్పులు చేసుకుంటూ పోతున్నాం తప్ప, మనం నిజంగా ఇన్నేళ్ళు దాదాపు ఈ 425 ఏళ్ళు అవుతుంది హైదరాబాద్ నగరం స్థాపించి, అయినప్పటికీ కూడా ప్రత్యేకంగా కొత్తగా మార్పులు చేర్పులు అంటూ ఈ డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఏంటి, వాటర్ సిస్టమ్ అంటే ఏంటి ఏమి లేదు. ఎక్కడైనా కొత్త నగరం డెవలప్ అవుతుంది, కొత్త కాలనీలు వస్తూ ఉంటే అక్కడ మాత్రమే కొత్త వాటర్ కనెక్షన్స్, పైప్ లైన్లు వేయడము, డ్రైనేజ్ లైన్లు కల్పిస్తూ పోతున్నారు తప్ప, అసలు సమగ్రమైన డ్రైనేజ్ సిస్టమ్ కానీ సమగ్రమైన వాటర్ కనెక్షన్ యొక్క సిస్టమ్ కానీ అంటూ లేకపోవడం వల్ల ఇవన్నిటికి ఒక కారణంగా చెప్పొచ్చు. అంతేకాకుండా మీరు అన్నారు ఇందాక 1908 సంవత్సరంలో వచ్చిన మూసీ నది ఫ్లడ్స్ ఇప్పటి ఫ్లడ్స్కి మీరు కంపారిజన్ చేస్తూ చెప్తున్నారు. ఆ రోజు ఫ్లడ్స్కి ఈరోజు ఫ్లడ్స్కి చాలా మార్పులు, చాలా తేడాలు ఉన్నాయండి. ఆ రోజు హైదరాబాద్లో ఇంతని లక్షల జనాభా లేదు, ఇంత కాంక్రీట్ జంగల్ లేదు, ఇన్ని ఇళ్ళు లేవు, ఇన్ని పెద్ద పెద్ద భవనాలు లేవు. అప్పుడు ఒక అభివృద్ధి చెందుతున్న ఒక రాజ్యం లాగా అనుకొని, ఒక స్వతంత్ర అప్పుడు నిజాం ప్రభు కాలంలో ఉన్న రాజ్యంలో ఉన్నప్పుడు చుట్టూ హైదరాబాద్ నగరం చుట్టూ దాదాపు 2000 సరస్సులు లేదా చెరువులు ఉండేవి అని చెప్పి చరిత్రకారులు చెప్తుంటారు. ఎటు చూస్తే అటు చెరువులు, కుంటలు, సరస్సులు, తర్వాత ఎక్కడికక్కడ పూల తోటలు, పెద్ద పెద్ద వనాలు, ఇలాంటి పరిస్థితి. ఆ రోజుల్లో ఈ 1980 ఇదే సెప్టెంబర్ అక్టోబర్లో వర్షం ఒక 24 గంటల్లోనే దాదాపు మనకున్న సమాచారం 18 ఇంచుల వర్షం పడింది. ఆ 18 ఇంచుల వర్షం పడడం వల్ల ఎక్కడైతే ఇప్పుడు చెప్తున్న ఈ మనం ఉస్మాన్ సాగర్, గండిపేట ఏవైతే చెప్తున్నామో ఆ ప్రాంతంలో ఉన్న చెరువులు, కుంటలు, సరస్సులన్నీ నిండిపోయి సడన్గా ఒకదాని తర్వాత ఒకటి ఆ కట్టలు, ఆనకట్టలు తెగిపోవడం వల్ల ఆ వరద నీళ్ళంతా సడన్గా ఫ్లాష్ ఫ్లడ్ లాగా మారిపోయి అప్పుడున్న కేవలం ఏకైక మార్గం ఏంటంటే ఆ మూసీ నది పరివాహక ప్రాంతం, దాంట్లో వరదలాగా వచ్చింది. అప్పుడు హైదరాబాద్ నగరం ఇప్పటితో పోలిస్తే చాలా చిన్న నగరం, ఇంత పాపులేషన్ లేదు. అయినప్పటికీ కూడా ఆ మహమ్మారిలో, ఆ గ్రేట్ ఫ్లడ్ ఆఫ్ హైదరాబాద్ 1908లో దాదాపు 50,000 మంది చనిపోయారు, కొన్ని వేల ఇళ్ళు కొట్టుకుపోయాయి, కొన్ని కోట్ల ఆస్తి నష్టం జరిగింది అప్పట్లో. అయితే
ఆ రోజు ఉన్న చరిత్రకారులు చెప్తారు, ఇప్పుడు ఏదైతే మనం అఫ్జల్ గారి దగ్గర ఉన్న ఈ మూసి నది లోపల మనం డెప్త్తో చూస్తే దాదాపు ఆ మూసి నదిలో 60 ఫీట్ల ఎత్తు అయిన నీటి ప్రవాహంతో వరదలు వచ్చినాయని చెప్తారు. ఇది మూసి నదిలో నుంచి కింది నుంచి మనం కొలిస్తే 60 ఫీట్ల ఎత్తు నీళ్లు. ఇదే మూసి నది పక్కనున్న రోడ్ల మీద, అంటే ఇప్పుడు మనం ఉన్న ఈ ఉస్మానియా హాస్పిటల్ ప్రాంతం కానీ, అఫ్జల్ గంజ్ ప్రాంతం కానీ, లేదా ఇప్పుడున్న సాలార్జంగ్ మ్యూజియం కానీ, హైకోర్టు ఉన్న ప్రాంతాల్లో 11 అడుగుల ఎత్తు మీద నీళ్లు ప్రవహించాయట. ఈ మూసి రివర్ యొక్క రెండు ఆ చివర ఈ చివర దాదాపు 700 సరాసరి మీటర్ల వెడల్పు ఉంటుంది. ఊహించుకోండి, అంటే దాదాపు 700 కాకుండా కిలోమీటర్ పైన ఇంత ఉధృతంగా నీళ్లు ప్రవహించినప్పుడు 8,000 మంది చనిపోయి ఉంటారు. అయితే అప్పుడు వచ్చిన వర్షంతో చూస్తే ఇప్పుడు వచ్చిన వర్షం ఇంకా ఎక్కువనే అని చెప్పొచ్చు. అప్పుడు దాన్ని బట్టి మనకి ఈ నష్టం ఎక్కువే జరగలేదు సార్. ఇక్కడ ఎప్పుడు జరగలేదు అంటున్నారు? ఇప్పుడు జరగలేదు అంటే మేము పాత బస్సు మీద పగబెట్టినట్టు ఈ వాటర్ మొత్తం అక్కడే ఇది ఉప్పలు. అప్పటితో చూస్తే నష్టం చూస్తే నష్టం అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది. తేడా ఏమిటంటే ఈరోజు మనం మూసి నది పరివాహక ప్రాంతంలో ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయి, మీకు మూసి నదిలోనే ఎక్కడికక్కడ రెండు వైపులా మీకు బస్తీలు వెలిసిపోయాయి. అధికారుల నిర్లక్ష్యమా, నిర్లిప్తనా, లేక రాజకీయ నాయకుల స్వార్థమా, లేకపోతే పేద ప్రజల అవసరమో? ఎప్పటికప్పుడు నెత్తి మీద ఇంత రేకుల షెడ్డు ఎక్కడో బ్రతకడానికి ఉండడానికి అని చెప్పి తాత్కాలికంగా, అది ప్రమాదకరమైన తెలుసు, వర్షం పడితే ఫ్లడ్స్ వస్తాయని తెలిసినప్పుడు, ఇప్పుడు ఎక్కడికక్కడ మీకు కొన్ని లక్షల మంది ఈరోజు కూడా హైదరాబాద్ నగరంలో ఈ మూసి నది ఒడ్డున రెండు చివర్ల వైపున ప్రమాదకరమైన పరిస్థితుల్లో కొన్ని లక్షల మంది బతుకుతున్నారు. అయితే ఆ రోజుల్లో 1908 వచ్చిన ఫ్లడ్స్లో ఈ మూసి నదిలో ఇలాంటి కన్స్ట్రక్షన్స్ లేకపోవడం వల్ల కేవలం ఈ చాదరఘాట్లో కానీ మలక్పేటలో కానీ ఇక్కడ ఉన్న ఇండ్లు కొట్టుకపోయాయి. ఈ ఫ్లడ్లో ఈ నదిలో ఉన్న వాళ్ళు ఎవరు కొట్టుకపోలేదు అప్పుడు, అది తేడా. అయితే దీనికి కారణం ఏంటంటే ఇటీవల కాలంలో నగరీకరణ పెరిగింది, అర్బనైజేషన్ పెరిగింది, హైదరాబాద్ నగరానికి కొన్ని లక్షల మంది వస్తున్నారు. నేను ఇందాక చెప్పినట్టు హైదరాబాద్ నగరం అప్పుడు 40,000 కోసం ప్లాన్ చేసుకుంటుంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్పటికోసమే, మౌలిక వసతులు అప్పటికోసం దానికోసం తయారు చేసుకుంటే అప్పుడు జరిగిన ఈ 1908 ఫ్లడ్స్ తర్వాత మోక్షగుండం విశ్వరయ్యను వారిని పిలిపించి హైదరాబాద్కు వారు వచ్చి కొన్ని మాస్క్ ప్లాన్స్ ఇచ్చి అందులో భాగంగానే ఇప్పుడున్న ఈ గండిపేట, హిమాయత్ సాగరు, ఇట్లాంటివి రెండు మంచినీటి సరస్సులను నిర్మించడము, దానివల్ల మనకు హైదరాబాద్ నగరానికి వరదల ముప్పు నుంచి తప్పించడానికి ఈ మూసి రివర్కి నదికి రెండు వైపులా కూడా గోడలతో రాళ్లతో మంచి పటిష్టమైన గోడ నిర్మాణం కట్టడము ఇలాంటివి జరిగినాయి. అంతేకాకుండా అప్పుడు ఈ వరద నీటి ఎప్పుడైనా పొరపాటున వరద వస్తే వరద నీటిని సాఫీగా పంపించడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కూడా ఆ రోజులు చేశారు. వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే ఇటీవల కాలంలో ఈ మోడర్న్ డేస్లో మనం చాలామంది ప్లాస్టిక్ అనేది మన జీవితంలో ఒక భాగమైపోయింది. ప్రతి చిన్న విషయానికి ప్లాస్టిక్ వాడుతున్నాము. చెత్తను కూడా రోజు ప్రతి వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా చెత్త అంతా ఒక ప్లాస్టిక్ కవర్లో వేయడము, డస్ట్బిన్లో వేయడం. అయితే కొంతమంది, అందరం చెప్పాం కదా, అతి కొద్ది మంది మనం చూసాం కూడా, నేను కూడా, నెలకు ఒక 50 రూపాయలు ఇచ్చేస్తే ఆ మున్సిపాలిటీ రిక్షా అబ్బాయి వచ్చేసి ఆ చెత్త తీసుకుపోతుంటే ఆ 50 రూపాయలు కూడా మిగుల్చుకుందామనే కక్కుర్తితో కొంతమంది రాత్రి ఎవరు చూడకుండా బండ్ల మీదనో కార్ల మీదనో పోయి ఏ డ్రైనేజ్ కలవలో ఎవరు లేకుండా చూసి ఆ చెత్తను పడేస్తున్నారు. దానివల్ల ఈ గొట్టాలు ఏవైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైపులు ఉన్నాయో దాంట్లో ఈ చెత్త అంతా తట్టుకుని పోయి నీళ్లు సాఫీగా పోయే పరిస్థితి లేదు. ఈ 1908 వచ్చిన వరదల్లో అప్పుడు ఈ సమస్య లేదు. ఎంత వరద వచ్చినా, ఎంత వర్షం వచ్చినా ఆ నాళాల్లో కొట్టుకుని పోయేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఎక్కడికక్కడ తట్టుకుంటున్నాయి. మీ ఎంత పెద్ద వర్షం పడ్డా 5 నిమిషాలు కనుక నగరంలో వర్షం పడితే మొత్తం చినుకు పడితే చిత్తడవుతుంది, వర్షం పడితే మొత్తం ఈ డ్రైనేజీలన్నీ పొంగి పొర్లి రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి, రోడ్లన్నీ చెరువులవుతున్నాయి, చెరువుల కట్టలేమో ఒకవైపు తెగిపోతున్నాయి. దీనివల్ల జరుగుతున్న అనర్థాలు చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. ఇటీవల కాలంలో ఈ నాగరిక ప్రక్రియ వల్ల ఒకప్పుడు హైదరాబాద్ నగరం, మన హైదరాబాద్ నగరం అంటే 625 కిలోమీటర్ల చదరపు స్క్వేర్ మీల్ కిలోమీటర్ల దూరంలో మన వైశాల్యంలో ఉండేది. అప్పుడు దాదాపు 70 లక్షల మందికి ఇది ఆశ్రయం ఇచ్చిన ఈ నగరం ఇటీవల కాలంలో దాదాపు
నాలుగు జిల్లాలు పొరుగున హైదరాబాద్ చుట్టూన పొరుగున ఉన్న నాలుగు జిల్లాలలోని దాదాపు 50 మండలాలని కలుపుకొని వాటిని కూడా మనం హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకురావడం దానివల్ల దాదాపు 6,250 స్క్వేర్ చదరపు కిలోమీటర్లు ఇంత విశ్వనగరంగా ఎదగడం ఇందులో భాగంగానే 1,30,00,000 మంది ఇప్పుడు మనం ఇంత పెద్ద నగరంలో మరి అదే వేగంతో అదే స్పీడ్తో అదే విధంగా మౌలిక సదుపాయాలు పెరగకపోవడం మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోవడం ఎక్కడో నిర్లక్ష్యం జరగడం వల్ల హైదరాబాద్ నగరంలో విశ్వనగరం అంటున్నప్పుడు ఏవైతే హైటెక్ సిటీ బిల్డింగ్లు కడుతున్నామో మనం చూస్తున్నాము ఎక్కడికక్కడ హైయెస్ట్ వాకింగ్ కారిడార్లు ఈ స్కైవేలు ఏర్పాటు చేస్తున్నాము ఇంకా ఫ్లైఓవర్లు కడుతున్నాము కానీ అదే రీతిలో మన డ్రైనేజీలు కానీ మన వాటర్ సిస్టమ్ కానీ ఇంప్రూవ్ చేయడం లేకపోవడం వల్ల జరుగుతున్న అనర్థాలు నేను చెప్పవచ్చు. కానీ మన బడ్జెట్ హైదరాబాద్ బడ్జెట్ ఎంత, జిహెచ్ఎంసీఎల్ బడ్జెట్ ఎంత, దాదాపు 5,500 కోట్ల రూపాయలు దాకా ఉంది. అందులో కనీసం 500 కోట్ల రూపాయలు పెట్టినా కానీ మనం అంటే ఈ వ్యవస్థను అనేది మొత్తం మార్చొచ్చు అంటారు. నిజమే. ఇప్పుడు ఈ డ్రైనేజీ వ్యవస్థ మొత్తం మార్చొచ్చు. ఈ డ్రైనేజీ వ్యవస్థ మొత్తం మారంటే ఒక రోజులో అయ్యేది కాదండి, ఒక సంవత్సరంలో కాదు. ఇది కొన్ని ఏళ్ళు రెగ్యులర్గా చాలా సీరియస్గా సివియర్గా జరిగితే తప్ప సాధ్యం కాదు. దీంట్లో ప్రజల యొక్క కోఆపరేషన్ కూడా ఉండాలి. ఈ రోజులో మనం చూస్తున్నాం హ్యాబిట్స్ లాంటి ప్రాంతాల్లో కేవలం 2 మోటార్ సైకిల్లో 2 కార్లో గుద్దుకుని ఉంటే ఒక చిన్న ప్రాబ్లం వచ్చి ఒక కార్ కనుక టెక్నికల్ ప్రాబ్లం వల్ల రోడ్డు మీద ఆగిపోతే 5 నిమిషాల్లోనే అటు 2 కిలోమీటర్లు ఇటు 2 కిలోమీటర్లు మొత్తం కార్లని ట్రాఫిక్ అంతా స్తంభించిపోయే పరిస్థితి ఉంది. ఈ డ్రైనేజ్ కోసం మనం కనుక రోడ్ మధ్యలో కనుక మనం తవ్వడం మొదలై పెడితే అసలు ఊహించలేము ఆ ట్రాఫిక్ యొక్క వర్ణాతీతమైన బాధలున్నాయి. ఇదొక కారణం. మీరు ఇందాక అన్నట్టు ఈ మహానగరం యొక్క బడ్జెట్ దాదాపు 5,350 కోట్ల సుమారు సంవత్సరం బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరంలో 490 కోట్లు కేవలం ఈ డ్రైనేజీల యొక్క రిపేర్లు కొత్త డ్రైనేజీ వేయడానికి. అన్ఫార్చునేట్ థింగ్ ఏమిటంటే దురదృష్టం ఏంటంటే మనము ఈసారి ఈ బడ్జెట్ మొదలుపెట్టినప్పటికీ కూడా ఈ కరోనా రావడం వల్ల కొన్ని పనులు జరగకపోవడం అది కూడా కారణమని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా రెండో విషయం ఏంటంటే 490 కోట్లు ఈ డ్రైనేజీల క్లీనింగ్ కానీ కొత్త డ్రైనేజీ వేయడానికి కానీ ఆధునీకరించడానికి కానీ కేటాయించినప్పటికీ కూడా సరైన సమయం లోపల ఈ ఎండాకాలం వచ్చేసి కంప్లీట్ అయిపోయి వర్షాకాలం మొదలు కాకముందే ఈ పనులు జరగాల్సి ఉండాల్సింది. కానీ అన్ఫార్చునేట్లీ ఈ వర్షాకాలం రాకముందే ఈ పనులు జరగలేదు, నాలాలు పూడిక తీయలేదు జరగలేదు, కొత్త డ్రైనేజీలు కావాల్సిన పనులు అనుకున్నంత వేగంగా జరగకపోవడానికి కారణం అది కూడా కారణం చెప్పొచ్చు. అందుకనే ఈ వర్షం ఈసారి పడ్డ వర్షం దాదాపు 32 సెంటీమీటర్లు 2 రోజుల్లో పడగానే అందుకని ప్రతి కాలనీ కూడా ప్రతి రోడ్లన్నీ చెరువులు అయిపోయినాయి. ఎక్కడికక్కడ పెద్ద పెద్ద వరదలాగానే పెద్ద పెద్ద నదుల్లో వచ్చేంత ప్రవాహంలాగానే మనం నగరంలోని ప్రతి వీధులు అన్నీ మునిగిపోయాయి. దాని యొక్క అందుకని ఓల్డ్ సిటీలో పడవలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి కూడా కారణం ఇదే అని నేను చెప్తాను. 3 డేస్ కంటిన్యూ ఇదే వర్షాలు పడితే భాగ్యనగర్ ఎంతవరకు సేఫ్? ఇలాంటి సమస్యలు ఇది మొదటిది కాదు, ఇది చివరిది కూడా కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే గతంలో వచ్చాయి, ఇప్పుడు వస్తున్నాయి, భవిష్యత్తులో కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇది ప్రకృతి యొక్క ప్రకోపం, నేచురల్ డిసాస్టర్స్. ఈ డిసాస్టర్ ఎప్పుడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. దీనికి ఫలానా టైము ఫలానా ముహూర్తం చెప్పడానికి. కానీ దీనికి చిన్న ఎగ్జాంపుల్ సార్, చెన్నైలో ఫ్లడ్స్ వస్తున్నాయి, చెన్నై మొత్తం మునిగిపోయింది. ముంబైలో ఫ్లడ్స్ వస్తున్నాయి, ముంబై కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. ఓవరాల్గా దేశంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంది. కానీ వ్యవస్థల్లో వ్యవస్థ ప్రభుత్వాలు కానీ దీనిపై సీరియస్గా తీసుకొని పోవటం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక రకంగా అంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది వీళ్ళందరిది? భవిష్యత్తు దాదాపు ఇలాంటి ప్రమాదాలతోనే మనం ఆడుకుంటూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే దీంట్లో మానవులు మన సాధారణమైన ప్రజలు కూడా తెలుసో తెలియక వాళ్ళ ప్రాంతం కూడా ఉంది. తెలుసో తెలియక మీరు కానీ నేను కానీ దీంట్లో భాగస్వాములు అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైదరాబాద్ ఇందాక నేను చెప్పాను, దాదాపు 2,000 చెరువులు కానీ కుంటలు కానీ పెద్ద పెద్ద లేక్స్ సరస్సులు కానీ ఉన్న మా అద్భుతమైన నగరము ఈరోజుకి ఎక్కడికక్కడ ఎంక్రోచ్మెంట్ అయిపోయి కబ్జాలకు గురైపోయి చెరువులు చెరువులే కాలనీలు అయిపోయినాయి. చెరువు అంటే ఏమిటి? సాధారణంగా ఆ చుట్టుపక్కల ఎక్కడ వర్షం పడ్డా ఆ నీటి ప్రతి నీటి బిందు కూడా ఆ చెరువు అది పల్లంగా ఉంటుంది కాబట్టి దాంట్లో వచ్చి చేరుతాయి. ఇప్పుడు మనుషుల యొక్క స్వార్థంతో అధికారుల నిర్లక్ష్యమే అనుకుందాం, అక్కడ కాలనీలు వచ్చేసినాయి, కాలనీలు పోయి ఆ చెరువులని మాయమైపోయిన తర్వాత అక్కడ ఇల్లు కట్టుకుని కాలనీలు అయిపోయిన తర్వాత ఒక సడన్గా 5 నిమిషాలు 10 నిమిషాలు వర్షం వస్తే ఆ నీళ్ళని ఎక్కడ పోతాయి? ఎందుకంటే చుట్టుపక్కల అంతా కాంటూర్స్,
ఎత్తుగా ఉంటుంది, సహజంగానే గట్టుగా ఉంటుంది. ఇలాంటి 2000 చెరువులు కుంటలు ఉన్నప్పుడు మరి అదంతా నీళ్ళమయం కాదా? ఇది ఇలాగే ఉంటుంది. కాబట్టి మన యొక్క మన స్వార్థం కూడా మానేసుకొని కొంత ప్రభుత్వం కూడా కొంత సరైన ప్లానింగ్ చేసేస్తే ఈ సమస్యలు కొంతవరకు తగ్గించుకోవచ్చు. అయితే ఎప్పుడైనా సరే కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఇలాంటి లోతట్టు ఏరియా లోపల పర్మిషన్ ఇవ్వకుండా, ముఖ్యంగా ఈ ఎంక్రోచ్డ్ ప్లేస్లలో ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వకుండా ముందే నివారించాలి. అలాగే ఈ మూసి నది యొక్క పరివాహక ప్రాంతంలో ఎక్కడ కూడా స్లమ్స్ కానీ లేకుండా చూడాలి. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా వెంటనే వేరే కొత్త చోట్లకు వాళ్ళను తరలించేసి వాళ్ళకి వేరే విధమైన ఉపాధి కల్పించేస్తే కొంతలో కొంత భవిష్యత్తులో ఇట్లాంటి సమస్యలు మనం పరిష్కరించగలుగుతామని చెప్పిన నమ్మకం. సరే, హైదరాబాద్ భౌగోళిక పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, బోరబండ లాంటి ప్రాంతంలో భూమిలోంచి పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయని చెప్పి చాలామంది ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అంటే అది భూకంపం అని చెప్పి కూడా చాలామంది అంటున్నారు. కానీ హైదరాబాద్లో భూకంపం వచ్చే అవకాశం ఉందంటారు ఇక్కడున్న పరిస్థితులను బట్టి? లేదండి, అది భూమి లోపల తరచుగా ప్రకంపనలు వస్తూనే ఉంటాయి. సాధారణంగా మన దృష్టికి కొన్ని ఆనవు, చాలా వరకు ఆనవు. ఇంకా చెప్పాలంటే సంవత్సరంలో దాదాపు 20,000 భూకంపాలు వస్తుంటాయి ప్రపంచవ్యాప్తంగా. 20,000 వరకు సంవత్సరంలో వస్తూనే ఉంటాయి. అంటే దాదాపు రోజుకు 50 భూకంపాలు ఎక్కడో ఒక చోట వస్తూనే ఉంటాయి. అయితే ఈ సాధారణంగా 3-4 ఈ స్థాయిలో ఉన్న భూకంపాలని మనం అంతా నోటీస్ చేయం. ఎప్పుడైతే 5-6 మ్యాగ్నెట్ దాటిన తర్వాత మాత్రం మనకు వెంటనే స్పష్టంగా తెలుస్తుంటుంది. మొన్న మనకి ఇక్కడ వచ్చినాయి కూడా, నాకు తెలిసి బోరబండలో వచ్చిన 4-5 ప్రాంతంలో ఆ మ్యాగ్నిట్యూడ్లో వచ్చిన భూకంపాలే అని చెప్పి తెలుస్తుంది. అయితే అది ఎగ్జాక్ట్లీగా చెప్పాలంటే భూకంపం అని కాకుండా భూమి లోపల పొరల్లో ఈ రాళ్ళ పొరలు ఉంటాయి. ఆ పొరల్లో వచ్చిన భూ మార్పుల వల్ల, స్థానికంగా జరిగే కుదుపుల వల్ల అవి అంతే తప్ప ఆ సౌండ్స్ కానీ ప్రకంపనాలని అంటాం కానీ అది భూకంపం కింద మనం తీసుకోవడానికి లేదు. ఒకవేళ భూకంపం వస్తే దాని యొక్క పర్యవసానాలు కొంచెం తీవ్రంగానే ఉంటాయి. ఎందుకంటే ఈ బంజారాయిల్స్ కానీ ఇటు మీరు చెప్పిన ఈ బోరబండ ప్రాంతం, సనత్ నగర్ ప్రాంతం కానీ, ఎర్రగడ్డ ప్రాంతం కానీ కొంత ఒక విభిన్నమైన మట్టి లక్షణాలు కలిగి ఉన్నాయి. రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళ గుండ్లతో కలిసి ఉన్నది కాబట్టి అప్పుడప్పుడు మనుషుల యొక్క అర్థరహితమైన కొన్ని కార్యక్రమాలు, ఎక్కడికక్కడ ప్రతి ఒక్క ఇల్లు ఉంటే ప్రతి ఒక్క ఇంటికి బోర్లు వేసుకుంటూ పోతున్నాం. మరి ఆ బోర్లో రాజులు మనం వేసి వేసి అంటే భూమి లోపలి మనం ఇష్టారాజ్యంగా సూదులు గుచ్చినట్టు గుచ్చుతుంటే ఆ ఖాళీ ఏర్పడుతుంది కదా. అది చిన్న స్థాయి, అంత ఎఫెక్ట్ అయ్యే అంత గొప్ప పరిణామం కాదు. కానీ ఇలాంటివి జరిగి జరిగి అప్పుడు లోపల చిన్న చిన్న కదలికలు, చిన్న చిన్న సర్దుబాట్లు జరుగుతుంటాయి. అలాంటి సౌండ్లు మనం వింటున్నాము. అది అంత ప్రమాదకరం కాదు. ఇందాక మీరు అన్నట్టు ఏ విధంగా చూసినా కానీ దేశంలో మన హైదరాబాద్ దక్కన్ పీఠభూమి చాలా శ్రేయస్కరమైంది, చాలా సేఫ్ జోన్. అందుకనే మనం ఇటీవల కాలంలో మనకు ఇటు ఆంధ్రలో కానీ ఇంకా చుట్టుపక్కల మనకు మహారాష్ట్రలో కానీ ఎర్త్క్వేక్స్ భూకంపాలు వచ్చినప్పటికి కూడా మన తెలంగాణ ప్రాంతంలో చాలా వరకు సాఫీగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాం. కాబట్టి మనకు ఈ తెలంగాణలోనూ హైదరాబాద్ నగరంలో మీకు ఎలాంటి అనుమానాలు కర్లేదు, చాలా ధైర్యంగా. ఈ ప్రశ్న మిమ్మల్ని ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, నేను దేశంలో దేశ రాజధాని 2వ ప్రాంతం హైదరాబాద్ని చేయాలని చెప్పి కూడా చాలామంది అంటున్నారు. అందుకని ఈ ఎంతవరకు సేఫ్ అనేది అడగడం జరిగింది. ఈ హైదరాబాద్ నగరం దేశానికి రెండవ రాజధానిగా ఏర్పాటు చేయాలన్న ప్రపోజల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు మొదలుగా చెప్పారు, వారు సూచించారు. వారు చెప్పడం కారణం ఏంటంటే హైదరాబాద్కు ఒక అద్భుతమైన డిఫరెంట్ కల్చర్ ఉంది. ఇప్పుడు మనం సౌత్ ఇండియాలో పోతే లేని అద్భుతమైన ఇక్కడ కొంచెం మనుషుల దీని ఏమంటారు సంస్కృతి బాగుంటుంది. ఇటు నార్త్కు దగ్గరగా ఉంటుంది, సౌత్ ఇండియాకు సెంట్రల్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ ప్రజలు హిందీని కూడా అంతే చక్కగా ఆదరిస్తారు, అంటే ఏ భాష కూడా ఇబ్బంది లేకుండా. అదే మీరు తమిళనాడుకు వెళ్తే హిందీ కేవలం హిందీతో ఉండాలంటే కష్టం, అక్కడ ఇంగ్లీషు లేదా తమిళ్ లేకపోతే కష్టం. అలాగే ఈ విధంగా చూసేస్తే హైదరాబాద్లో అన్ని రకాల భాషలకు నిలువుగా ఉంది, అన్ని రకాల కల్చర్స్ ఉన్నాయని చెప్పి ఆయన ప్రతిపాదించారు. అంతేకాకుండా ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పినప్పుడు ఈ భూకంపాలు, ఈ సేఫ్టీనెస్ అనేది దృష్టికి బహుశా రాకపోయి ఉండొచ్చు. కానీ ఏ విధంగా చూసినా హైదరాబాద్ అనేది దేశానికి 2వ రాజధానిగా ఉండడం అనేది నేను కూడా దాన్ని సమర్థిస్తుంటాను, నేను కూడా ఆహ్వానిస్తాను. అందులోనే కారణంగానే ఆ అంబేద్కర్ గారు సూచించిన మార్గానికి అనుగుణంగానే మనకు హైదరాబాద్లో బొల్లారంలో రాష్ట్రపతి భవన్ ఉంది. ప్రతి సంవత్సరం మన దేశ అత్యున్నత రాష్ట్రపతి ఇక్కడికి రావడం, ప్రతి శీతాకాలంలో కొంతకాలం విడిది చేయడం జరుగుతుంది. అది కూడా ఒక కారణం. సిటీలో కానీ బయట ఎక్కడైనా సరే ఈ సిమెంట్ రోడ్లు ఎక్కువ వేయటం వల్ల
భూమిలోకి నీరు ఇంకిపోకుండా ఆపేస్తుంది. ఆ వచ్చిన వాటర్ మొత్తం ఎటు వెళ్ళిపోతుందో కూడా తెలియట్లేదు. దీనివల్ల ఎక్కువ ఈ ఫ్లడ్స్ ఎఫెక్ట్ పడింది అంటారు. ఖచ్చితంగా ఇది మరొకసారి నేను ఆ 1908లో జరిగిన ఉపద్రవానికి ఆ వరదలకు కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ రోజు అప్పుడు జరిగినప్పుడు ఈ మూసి పరివాహక ప్రాంతంలో ఒక పెద్దగా కన్స్ట్రక్షన్స్ ఈ చెప్తున్న ఈ అవి లేకపోవడం వల్ల ఆ వరదల లోపల నీరు సాఫీగా వెళ్ళిపోయింది. అక్కడక్కడ కొన్ని చోట్లపట నీళ్లను కాలనీస్ని లేదా ఇళ్లను ముంచేసుకుంటూ పోయింది. కానీ ఇప్పుడు ఏమైందంటే హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న కాలనీలు విపరీతంగా ఇంత పెద్దగా నగరం అయిపోయింది కాబట్టి ఎక్కడికక్కడ వర్షం పడ్డ నీళ్ళని వేరే మార్గం లేదు. ఈ ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, అపార్ట్మెంట్ లోపల చక్కగా ఉండడం కోసం నీట్గా ఉండడం కోసం అందరూ సిమెంట్ స్థాపనం చేస్తున్నారు. కనీసం 4 ముక్కలు పెట్టుకుందామని కానీ ఒక వర్షం చినుకు పడితే భూమిలో ఇంకే అవకాశం కానీ లేకపోవడము ఇదొకటి. మన ఇండిపెండెంట్ హౌస్ ఉంటే కూడా ఇంట్లో చుట్టుపక్కల చెత్త చెదరం కనపడకుండా మట్టి ఇంట్లోకి రాకూడదనే తపనతో అందరూ సిమెంట్ చేస్తున్నారు. ఇదొక కారణం. మూడవది, ఇటీవల కాలంలో కారణాలు ఏమైనప్పటికీ కూడా గతంలో మట్టి రోడ్లను అన్నీ ఇప్పుడు తార్ రోడ్లుగా మారుస్తున్నారు లేదా సిమెంట్ రోడ్లుగా మారుస్తున్నారు. దీనివల్ల వర్షం పడితే ఒక చినుకు కూడా భూమిలోకి ఇంకే అవకాశం లేకుండా పోతుంది. ఈ నగరం లోపల దాదాపు వర్షం పడితే 98% పడ్డ వర్షం నీళ్ళన్నీ కూడా డ్రైనేజీలకే పోవడం తప్ప వేరే మార్గం లేదు. అందుకనే అర్బన్ ఫ్లడ్స్ అంటాము. నగరంలో వచ్చే వరదలు అంటాం తప్ప మీకు గ్రామం లోపల ఫ్లడ్స్ రావు. ఎందుకంటే గ్రామం లోపల హ్యాపీగా ఎంత వర్షం పడుతుంది అక్కడ పక్కకు ఎలా పడితే అవకాశం ఉంటే అలా వెళ్ళిపోతుంటుంది. పక్కన ఉన్న కెనాల్లోకో చిన్న వాగులోకో వంకలోకి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ వరదలు రావు. నగరాలు వచ్చే వరదను కూడా మనం వరద అని చెప్పడానికి వీలైనంత సాఫీగా వెళ్ళిపోతాయి నీళ్ళు. ఇదే అంటారు అర్బన్ ఫ్లడ్స్ అని. కాబట్టి మనం కూడా మన ఆలోచన విధానం మార్చుకోవాలి. అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరము ప్రతి మున్సిపాలిటీ ఇంత బడ్జెట్ అంటూ రోడ్స్ కోసమని వేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా కమిషన్ల కోసమా లేదా కాంట్రాక్టర్ల కోసమా రోడ్లు వేసిన దాని మీద వేసుకుంటూ పోతున్నాం. దానివల్ల మీరు కొన్ని చోట్ల గమనించండి, ఆ ఇల్లేమో 3 ఫీట్ల కిందికి ఉంటుంది, రోడ్ ఏమో పైకి 3 ఫీట్ల పైన ఉంటుంది. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు 3 ఫీట్ల లోపలికి ఎట్లా పోతుంది అంటే రోడ్లు వేసుకుంటూ పోతున్నాం. మరి వర్షం పడితే ఈ నీళ్ళన్నీ ఇళ్ళలోకి పోకుండా ఎక్కడికి పోతాయి? కాలనీళ్ళన్నీ నీళ్ళలో మునిగిపోతున్నాయి. ఇది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ కన్స్ట్రక్షన్ లోపల రోడ్లు వేస్తున్నప్పుడు మన రోడ్డు నిర్మాణ పద్ధతిలో కూడా కొంచెం పొరపాట్లు ఉన్నాయని నేను భావిస్తాను. రోడ్డు మీరు విదేశాల్లో ఉన్నాయి, లండన్లో ఉంది, లండన్లో దాదాపు ప్రతిరోజు వర్షం పడుతుంటుంది. మీకు వర్షం కాఫీ తాగి వచ్చేలోగా అద్భుతమైన పెద్ద వర్షం వస్తుంది పోతుంది, కానీ మీకు వర్షం వచ్చినట్టు ఒక నీటి బొట్టు కనబడదు. ఎందుకు? ఆ రోడ్డు వేసే విధానం ట్యాపరింగ్ చేస్తారు. రోడ్డు రెండు వైపుల వంపు ఉంటుంది, ఒక నీటి బిందువు నిలిచే అవకాశం లేకుండా ఉంటుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో కల్పిస్తారు. కానీ మన దగ్గర ఆ రోడ్లు వేస్తున్నప్పుడు నిర్లక్ష్యంగా ఉంటారు, సైంటిఫిక్ టెక్నాలజీ వాడరు. ఆ రోడ్ వేసిన తర్వాత 4 రోజుల తర్వాత చూస్తే వర్షం పడితే రోడ్డు మీదనే మడుగై కూర్చుంటుంది. ఎక్కడుంది పొరపాటు? నీళ్ళు నిలిచిపోతుంటే రోడ్ అంతా పాడైపోతుంది, తారంతా కొట్టుకపోతుంది. ఒక 15 నెలలు లేదా 3 నెలల లోపల మొత్తం రోడ్ అంతా గతుకులమయమవుతుంది. దీనివల్ల ప్రజలు నష్టపోతున్నారు. రోడ్లు చేసిన చోటే మళ్ళీ వేయడం, డబ్బులు ప్రజల యొక్క డబ్బులు వేస్ట్ అవుతున్నాయి. ఇలా చేసుకుంటూ పోవడం వల్ల ఈ ఉపద్రవాలు కూడా వస్తున్నాయి. కాబట్టి మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.